నాగ చైతన్య సమంత జంట గత నెలలో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వారి వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు పుట్టుకొచ్చాయి. సమంత పర్సనల్ స్టైలిష్ ప్రీతం జుకాల్కర్కి ఆమెకి మధ్య గల బంధంపై యూట్యూబ్లోను ట్విట్టర్లోను అభ్యంతరకరమైన రీతిలో కథనాలు వ్యాప్తి చెందాయి. ఈ నేపథ్యంలో దాన్ని చాలా సీరియస్గా తీసుకున్న సమంత కొన్ని యూట్యూబ్ ఛానల్స్పై పరువు నష్టం దావా కేసు ఫైల్ చేశారు. ఈ కేసు ఈ నెల 21న కూకట్పల్లి కోర్టులో హియరింగ్కు వచ్చింది. ఈ సందర్భంగా సమంత వేసిన దావాపై కోర్టు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆమె సదరు యూట్యూబ్ ఛానల్స్పై పరువు నష్టం దావా వేయడం కంటే సంబంధిత వ్యక్తులు వీడియో సంస్థల నుంచి క్షమాపణ అడగవచ్చని కూకట్పల్లి కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు తుది తీర్పు నేడు శుక్రవారం వెలువడనుంది. ప్రస్తుతం సమంత రెండు ద్విభాషా చిత్రాలు కమిట్ అయింది. అలాగే కోలీవుడ్ బాలీవుడ్లో సినిమాలు చేయడానికి ఆమె డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.